ఈ వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను, అక్కడ ఏదో బ్లాక్ కలర్గా ఒక షాడో మాదిరి పాస్ అయింది, అది నేను రెడ్ కలర్ రౌండ్ సింబల్ వేసి పెట్టినాను. అండ్ ఎవరో అరిచినట్టుగానో ఏదో ఇచ్చేసినట్టుగానో ఉంది, కానీ అది దయ్యమా ఏమి చెప్పి నేను ఫీల్ కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, కొంచెం కెమెరా షేక్ వచ్చింది. అది ఎందుకు షేక్ వచ్చిందంటే కొంచెం నేనేమో అనుకోని మోడ్లో పెట్టాను, కానీ కొంచెం కెమెరా షేక్ వచ్చింది. సో ఎవరు ఏమనుకోకండి. అండ్ ఇంకోటి ఏమిటంటే మ్యూజిక్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, నేను ఓన్లీ ఫర్ అది ఇంట్రోకి మాత్రం మ్యూజిక్ పెట్టినా, ఓకే, ఇంక మిగతా అంతా అట్లే పెట్టినాను. సో ఇంకోటి ఏంటంటే నేను రెడ్ కలర్ మార్క్ రౌండ్ సింబల్ ఏదైతే వేసినానో అది ఒకసారి చెక్ చేయండి, నిజంగానే అక్కడ ఎవరో నడిచినట్టుగా అనిపించింది. అండ్ ఈఎంఎఫ్ మీటర్ కూడా చాలా బాగా కొట్టుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరో నాకు కమెంట్ చేస్తున్నారు, సింధూరం పెట్టుకోకపోవద్దు, మా బాస్ డాలర్ వేసుకొని పోవద్దు అంట. ఏమన్నా న్యాయమా బ్రదర్, కొంచెము చూసి ఇచ్చేయండి, ఓకేనా. సో గైస్ ఈ వీడియో అయితే చూడండి, బాయ్ బాయ్. ఎవరో ఉన్నారు అక్కడ, ఎవరో ఉన్నారు, ఎవరో ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనిషి నడిచిన సేపటి సాయంత్రం నెగిటివ్ ఎనర్జీ అయితే చాలా ఉంది ఇక్కడ. నేను ఇంజన్ సరిపోదాం అనుకుంటున్నాను, నాకు మొబైల్ క్యాప్చర్ అయింది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాగర బ్లాగ్స్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు, మీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న వీడియో పెట్టేస్తున్నాను. చిన్న వీడియోనే కాదు, పెద్ద వీడియోనే అనుకోండి. ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఇక్కడ దయ్యాలతో మాట్లాడిన ఒక అనుభవం అని చెప్పి ఒక వీడియో చేసినాను. సో ఆ వీడియోలో ఎవరో ఆ టెరస్ పైన బ్లాక్ వైట్ కలర్గా ఉంది అది ఇది అని చెప్పి చెప్పినారు. అండ్ నిజంగానే ఇక్కడ ఉంది బాబు, నువ్వు ధైర్యంగా వెళ్ళి వీడియో చేసినావు, ఇంకోసారి వీడియో చేయి అంటే వాళ్ళు కన్నడలో మాట్లాడన్నమాట. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇక్కడ పనులకి అంటే ఇక్కడ కూలి పని వాళ్ళు నడుచుకొని వస్తుంటారు కదా ఇంటికి, ఆ ఇంటికి వచ్చేటప్పుడు నైట్ వచ్చేటప్పుడు ఎవరు టచ్ చేసినట్టుగా మళ్ళీ ఏమైనా వాళ్ళు పార్సల్ తీసుకొస్తుంటే అది తీసుకొని నాకు ఇచ్చే అన్నట్టుగా అని చెప్పి మాట్లాడారంట. కొంతమంది బ్లాక్ కలర్ షాడో చూసినాను, కొంతమంది ఏమేమో అయినాయి నాకు ఇక్కడ, అంటే ఏమేమో అయినాయంటే ఉన్నట్టుండగానే కంటి కనబడిచి మాయమయ్యేటట్టుగా అయినాయి. సో మీరు ఆ వీడియో చేస్తున్నారు, ఒకసారి ఇంకోసారి ఆ వీడియో చేయండి, చూద్దాం ఎట్లా ఉంటుంది. అండ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి, విపరీతమైన సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్పినారు. అందుకనే వీడియో ఈరోజు చేద్దాము అని చెప్పి వచ్చినాను. సో ఇంట్లో తెలియదు వచ్చినాను అని చెప్పి, సో వీడియో చేసేద్దాము. ఫ్రెండ్స్ నా దగ్గర ఇంకో మొబైల్ లేదు, మొబైల్ తీసుకుంటాను, కొంచెం రికవరీ అయిన తర్వాత మొబైల్ తీసుకుంటాను. సో టైం ఎగ్జాక్ట్ 11:20 అయింది. అండ్ నాకు కూడా ఇక్కడ పర్మిషను నాకు అందాజగా వచ్చిండేది 1:00 దాకా. సో నేను ఇంటికి వెళ్ళాలంటే టైం పడిపోద్ది. సో హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి అట్లా డైరెక్ట్గా ఇక్కడ వచ్చి వీడియో చేసుకొని
ఇంటికి వెళ్తున్నాను. సో ఈ వీడియో చూస్తే ఒక లైక్ మాత్రం చేయండి. సో చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు, దానివల్ల వీడియో కంటిన్యూస్లీ పెడదాము అని చెప్పి అనుకుంటున్నాను. సో వీడియో అయితే చేసిన తర్వాత మిగతా మాటలు మాట్లాడదాం. అండ్ ఏమన్నా కనిపిస్తే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకు ఈ టైంకి కనిపించింది అని చెప్పి. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్, చూద్దాం వీడియో. బాయ్ కాదు, చూద్దాం వీడియో ఫస్ట్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము, చూద్దాం ఏమన్నా కనిపిస్తుందా కనపడదా అని చెప్పి చూసిన తర్వాత నచ్చేం కాదు గాయస్. సో ఎవరన్నా ఉన్నారా లేదా చెప్పి నాకు కూడా తెలీదు, చూద్దాం. ఇల్లు అయితే ఖాళీ చేసినారు. సో గాయస్ నీకు ఈఎంఎఫ్ మీటర్ కూడా తెచ్చినాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫారెస్ట్ ఎట్లా ఉంది అని చెప్పి. సో గాయ్స్ నేనైతే సింగల్ లాంటింగే చేద్దామని వచ్చినాను. ఫ్రెండ్స్ ఏమో స్మెల్ వస్తుంది. గాయ్స్ ఈ ప్లేస్లో ఎక్కువ నడవలేను, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఎందుకో నాది వీడియో లేట్ అయిపోతున్నాను. వీడియోస్ చేద్దామని చెప్పి వచ్చినాను. సో ఇక్కడ చూడొచ్చు ఏమన్నా కనిపిస్తుందో లేదా అని చెప్పి నాకు తెలీదు. గాయస్ చూద్దాము ఈఎంఎఫ్ మీటర్ పెట్టి. హలో, ఉన్నారా ఎవరన్నా? చూద్దాం సెకండ్ హౌస్కి వెళ్ళి.
సో గాయ్స్ ఏమనుకోకండి, ఎక్కువ నడవడానికి కాదు, దానికనే నేను నిదానంగా నడుస్తున్నాను. సో ఎప్పుడైతే డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు, హలో ఎవరన్నా ఉన్నారా, సో గైస్ ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఈఎంఎఫ్ మీటర్ కొట్టుకుంటుంది. సో చూద్దాం, సో ఇక్కడ ఇంకో డోర్ వేరే ఉంది. ఏమో స్మెల్ ఫ్రెండ్స్, గైస్ ఏమో సౌండ్ వినిపిస్తుంది, సౌండ్ వినిపిస్తుంది గైస్. సో ఇక్కడ ఏమన్నా దృప్తి ఉందా అని చెప్పి నాకు కూడా ఏమీ తెలీదు, ఏమన్నా కంటికి కనిపిస్తే లేదంటే రికార్డ్ అయితే బాగుంటుంది. ఎవరు ఏడ్చినట్టు లేదంటే ఏమో వచ్చినట్టు సౌండ్ వచ్చింది. ఎవరో ఉన్నారు అక్కడ, ఎవరో ఉన్నారు, ఎవరో ఉన్నారు, అబ్బా ఫ్రెండ్స్ ఇక్కడ మనిషి ఏడుస్తున్నాడో సైకో ఏడుస్తున్నాడో తెలీదు. సో నెగిటివ్ ఎనర్జీ అయితే చాలా ఉంది ఇక్కడ. సో నేను ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నాకు మొబైల్లో క్యాప్చర్ అయింది, లైట్కి క్యాప్చర్ అయిందా అనేది తెలీదు. సో నేను ఒక్కడనే వచ్చినాం కాబట్టి ఏమన్నా అయినా కూడాను ఇంట్లో ఎవరు చెప్పేటట్టుగా లేరు, అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో చూద్దాం, ఇంకా నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను, ఒకవేళ ఏమైనా కనిపించిందంటే నేను రౌండ్ సింబల్ వేసి పెడతాను, చూద్దాం. గైస్ ఇప్పుడే ఇక్కడే వీడియో ఎండ్ చేద్దాము అనుకుంటున్నాను, టైం అయితే 12:41 అయింది. సో నాకు కూడా చాలా ఎక్కువ తిరగకూడదు అని చెప్పి చెప్పినారు, దానికనే వీడియో ఎండ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడైతే ఏమో బ్యాడ్ స్మెల్ వచ్చింది, తర్వాత ఏమో ఒక ఆకారం మాదిరి వెళ్ళినట్లయింది. అది నేనైతే నాకు వీడియోలో కనిపించిందంటే నేను రౌండ్ సింబల్ వేసి పెడతాను. అండ్ ఎవరో అరిచినట్లుగానో నవ్వినట్టుగానో లేదంటే ఏడ్చినట్టుగానో సౌండ్ వినిపించింది. సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకేమీ లేదు, అదే ఇక్కడేమో ఆకారాలు కనిపిస్తున్నాయి, స్మెల్ వస్తుంది, ఏమో ఏడ్చినట్టు సౌండ్ వస్తుంది లేదా అరిచినట్టు సౌండ్ వస్తుంది అని చెప్పి చాలామంది అన్నారు. సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండండి, బాగుండదు అండ్ సాగర్ గారు ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేస్తూ బాయ్ బాయ్, జై శ్రీరామ్.